మాసివియస్ కి స్వాగతం ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెలవరాజన్ ఐఏఎస్ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు ముందుగా జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ ప్రసంగంలో జోగిని వ్యవస్థ కంటిన్యూ కాకుండా సమిష్టిగా పని చేద్దాం రూపుమాపేందుకు నడుం బిగిద్దాం జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఉన్న జోగినిల సామాజిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇస్తున్నాం ఈ తరంతోనే అంతం కావాలి ఈ వ్యవస్థను పారద్రోలాలంటే చదువు ముఖ్యం పిల్లలను బాగా చదివించండి ప్రభుత్వం మీకు అన్ని విధాల అండగా ఉంటుంది విద్యాభివృద్ధి చేయూత అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది సద్వినియోగం చేసుకోవాలి అధికార యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది అన్ని విధాల అభివృద్ధి చెందడమే మా ధ్యేయం జిల్లా ఎస్పీ ప్రసంగంలో దేవదాసి విధానం చట్ట ప్రకారం నేరం ఈ వ్యవస్థ నిర్మూలన కోసం 1988 సంవత్సరంలోనే ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు ఈరోజు ఇక్కడ చేపట్టిన కార్యక్రమం అది మాత్రమే అంతం కాదు మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం దేవదాసి వ్యవస్థను నిర్మూలించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం గ్రామ మరియు వార్డు స్థాయి నుండి లోతుగా పరిశీలన చేసి మహిళా పోలీసులు తోడుగా ఉండాలి ఈరోజు జిల్లాలో ఉన్న జోగినీల సంఖ్య పెరగకూడదు ఈ తరంతోనే ఈ వ్యవస్థ ఆగిపోవాలి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుంటూ అన్ని విధాల అభివృద్ధి చెందాలని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి ఆకాంక్షించారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఐఏఎస్ మరియు ఈరోజు వైద్య పరీక్షలు సేవలు అందించిన వైద్యులు సిబ్బంది జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ మరియు రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి సత్కరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ సిరి ఐఏఎస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీనబాబు ఎస్ఆర్ఐటి కళాశాల కరస్పాండెంట్ మరియు రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి కళ్యాణదుర్గం ఆర్డీఓ నిశాంత్ రెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుజన ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వమోహన్ రెడ్డి ఐఎంఏ ప్రతినిధులు వివిధ విభాగాల డాక్టర్లు అనంతపురం డీఎస్పీ జి వీరరాఘవ రెడ్డి దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఎస్ఆర్ఐటి కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ పలువురు పోలీసు అధికారులు జిల్లాలోని జోగినీలు గ్రామ మరియు వార్డు సచివాలయాల మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం వచ్చేసిన జోగమ్మ తల్లులందరికీ మరియు ఈ కార్యక్రమం వచ్చేసిన గణ్య వ్యక్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ఇలాంటి ఒక కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన వచ్చే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మీ ముందు గుర్తు చేస్తాను ఈ మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఒక బుక్ చదవాలని అనిపించింది చూస్తే నెట్లో ఏ బుక్ చదివితే బాగుంటుందని చూస్తే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ సుధామూర్తి గారు రాసిన 3000 స్టిచ్చెస్ అని ఒక పుస్తకం సాఫ్ట్ కాపీ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుని చదవడం మొదలు పెట్టాను దాంట్లో ఉన్న మొదటి అధ్యాయంలో 3000 స్టిచ్చెస్ అని ఇది ఇంగ్లీష్ మరియు కన్నడలో ఉంది 3000 స్టిచ్చెస్ను ఎంటైర్ స్టోరీ గోజాన్ దేవదాసి సిస్టమ్ రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లాలో ఉన్న దేవదాసి జోగమ్మ ఎల్లమ్మ తల్లి అని మీరు చెప్తారు ఆమె సుధామూర్తి గారు అక్కడ ఉన్న ఒక అనిష్ట పద్ధతి మీద చేపడుతున్న కార్యక్రమాలు 3000 మంది జోగినిని ఆమె రీహాబిలిటేట్ చేస్తూ కర్ణాటక గవర్నమెంట్ సహకారంతో చాలా వరకు కార్యక్రమం చేపడిందని ఆ పుస్తకం నేను చదివిన తర్వాత నేను పనిచేస్తున్న అనంతపురం జిల్లాలోనే కూడా ఇలాంటి ఒక వ్యవస్థ ఉంది ఇలాంటి వ్యవస్థ మీద మనకి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడకూడదనే ఉద్దేశంతో మొదటిగా అక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ పరిస్థితి చాలా తేడా ఉంటాయని ఒక అధ్యయనం మొదలు చేయాలనే ఉద్దేశంతో మన దగ్గర 1000 మంది మహిళా పోలీసులు ఉన్నారు ప్రతి ఒక్క సెక్రటరియట్లో ఒక్కొక్క మహిళా పోలీసులతో ఈరోజు మేము మహిళా భద్రత కోసం చాలా పెద్దపీట వేస్తున్నాము గవర్నమెంట్ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఒక మహిళా పోలీసుని ఒక జోగిని ఎల్లమ్మ తల్లికి అటాచ్ చేసి మొదటిగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాము అధ్యయనం చేయడం మొదలుపెట్టిన వెంటనే సమస్యలన్నీ మనకి అర్థమవడం మొదలైంది మొదటిగా ఆరోగ్య సమస్య తర్వాత ప్రభుత్వం నుంచి అందుతున్న కొన్ని సంక్షేమ పథకాలు రావడంలో ఉన్న ఇబ్బందులు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు సరిగా నమోదు కాకపోవడము తర్వాత ఎక్కడో గుర్తించడంలో కొన్ని ఉన్న లోపాలు ఇవన్నీ గుర్తించిన తర్వాత అధ్యయనం చేసే సలాంటిగా ఉంటే అవ్వదు దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం చూపించాలనే దిశగా కలెక్టర్ మేడం గారితో
తర్వాత ఆ రోజు ఇక్కడ ఎస్ఆర్ఐటీకి వచ్చి సింగన్మల ఎమ్మెల్యే గారు సంబశివరావు గారితో డిస్కస్ చేసి మహిళా దినోత్సవం రోజు ఇలాంటి ఒక కార్యక్రమం చేపడదామని ఆలోచన వచ్చిన తర్వాత మన ఆర్డీఓ కళ్యాణ దుర్గం ఆల్ ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్స్ అందరూ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జస్ట్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ఆఫీస్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తే ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ గ్యాలరీ ఆఫ్ డాక్టర్స్ 50-60 డాక్టర్స్ నిజంగా వెరీ ఫేమస్ వెల్ నోన్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఈరోజు ఫ్రీగా కార్యక్రమం ఇవ్వడానికి